అందరికీ నమస్కారం. మనం ఏ మతానికి చెందిన వారమైనా, హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, మన సాంప్రదాయాలు అనాదిగా వస్తున్నటువంటి ఆచారాల ప్రకారం ఏం చెప్తున్నాయంటే, చనిపోయినటువంటి మన బంధువులు అవ్వనివ్వండి, మన దగ్గర వాళ్ళు అవ్వనివ్వండి, అంత్యక్రియలు అవ్వనివ్వండి, ఎంత గౌరవ మర్యాదలు సాంప్రదాయబద్ధంగా మనం చేస్తే వారు వారి ఆత్మలు సంతృప్తి చెంది మరి పైన ఎక్కడున్నా మన జీవితాంతం వారి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు మనకు లభిస్తాయని అనాదిగా వస్తున్నటువంటి ఆచారాలు గ్రంథాలు మనకు చెప్తున్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఈ కరోనా మహమ్మారి వలన అనేక మంది మన ఆప్తులు, మన కుటుంబ సభ్యుల్ని మనం కోల్పోయినప్పటికీ, ఈ కోవిడ్ భయంకి మనం సరిగ్గా అంత్యక్రియలు కూడా జరుపుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లోని కొన్ని అపోహల వల్ల మనం ఉన్నాం. దీనికి మనం ఆలోచించి నేను పూర్తిగా పీపీఈ కిట్లని సేకరించడం జరిగింది. ఒకవేళ హాస్పిటల్ అథారిటీస్ అంత్యక్రియలకి బాడీని మీ యొక్క ఆప్తులు, మీ యొక్క దగ్గర వాళ్ళవి మీకు ఒకవేళ హాస్పిటల్ అథారిటీస్ కానీ మీకు అందజేస్తే, మీరు నిర్భయంగా ఆ అంత్యక్రియలు జరుపుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి కుటుంబానికి నేను 4 పీపీఈ కిట్లు ఉచితంగా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. దానికి సంబంధించినటువంటి కాంటాక్ట్ నంబర్ని ఈ వీడియోతో పాటు నా పోస్ట్లోని సోషల్ మీడియా అన్నింటిలో కూడా నేను షేర్ చేయడం జరుగుతుంది కాంటాక్ట్ నంబర్ని. కాబట్టి తప్పకుండా నిర్భయంగా మాస్కులు పెట్టుకుని, పీపీఈ కిట్లు వేసుకుని మీ దగ్గర వారి తాలూకా అంత్యక్రియలు నిర్భయంగా జరుపుకోవడానికి నా ఈ యొక్క ప్రయత్నం దోహదపడుతుందని నేను ఆశిస్తున్నాను. మరొక చివరిగా మీకు మరో మాట చెప్తున్నాను, ఆ అవసరం రాకూడదని కూడా, పీపీఈ కిట్లు నన్ను అడిగే అవసరం రాకూడదని, మీ ఇంట్లో ఎవరో మీ దగ్గర వాళ్ళు ఎవరు కూడా ఈ ఆపద జరగకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను.